అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్ని అయితే రేపుతున్నాయి. ఇటైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా రాజకీయ పరంగా అయితే పెను దుమారాన్ని అయితే రేపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి అయితే మనతో పాటు చొప్పదండి మాజీ శాసనసభ్యులు శంకర్ రవిశంకర్ ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే కొండా సురేఖ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కొంత పొలిటికల్గా సైతం పెను దుమారాన్ని అయితే రేపుతున్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఒక బాధ్యత కలిగినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఒక మహిళ కొండా సురేఖ గారు అర్ధరహితమైనటువంటి నిరూపణ లేనటువంటి కక్ష ఉంటే ఆమె పర్సనల్గా ఏదన్నా మాట్లాడాలి. ఆ మాట్లాడినవి కూడా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రి కనుక ఆధారపూరితమైనటువంటి మాత్రమే మాట్లాడాలి ఆమె. అటువంటిది ఒక సమంత ఆమె పర్సనల్ ఇష్యూ. నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ ఆమె విడాకులు ఎందుకు తీసుకుందో ప్రపంచానికి అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే సినీ ప్రపంచమే తెలంగాణలో చాలా శాంతియుతంగా చాలా చక్కగా వాళ్ళ సినిమాలను తీసుకుంటూ స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో వాళ్ళు చెన్నై నుంచి తెలంగాణ రాష్ట్రానికి షిఫ్ట్ అయిపోయినారు. అంటే తెలంగాణలో అంత భద్రత అన్ని రకాలుగా బాగుంటుంది అనేటువంటిది ఒక నమ్మకం, పూర్తి విశ్వాసం కేసీఆర్ గారు వచ్చినాక వచ్చింది. కానీ ఇవాళ కొండా సురేఖ, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 10 ఏళ్ళు వెనుకకు పోవడమే కాకుండా ఈ మాటలు ఎలాంటి మాటలు వింటున్నామంటే, ఇప్పుడు హైడ్రా ఉంది ఎగ్జాంపుల్, అంటే వాళ్ళు చెప్పినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటిని అమలు చేయ ఒక్కటి కూడా అమలు చేయలేకపోవడం. ఆ తర్వాత ఈ హైడ్రా పేరుతో ఇతరత్ర పేరుతో రుణమాఫీ అన్నారు. రైతు బంధు అనేది ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. అంటే ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో డైవర్స్ రాజకీయాలు అంటారు, డైవర్షన్ రాజకీయాలు అంటారు వీటిని. ఇట్లా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, ఆందోళన చెందేటువంటి విధంగా వాళ్ళు ఏదైతే వీళ్ళు ప్రామిస్ చేశారో 100 రోజులలో ఏవైతే ఇస్తా ఉన్నారో 300 రోజులైనా ఇప్పటి వరకు ఇవ్వలేదు. కనుక ఈ ప్రభుత్వం మీద ప్రజలు మాకు రావాల్సిన వాటిని అడగకుండా చేయడానికి, అంటే వాళ్ళు డైవర్షన్ కావడానికి ఇలాంటి రేవంత్ రెడ్డి గారే దీన్ని చేయిస్తున్నారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. కొండా సురేఖ గారు ఒక మహిళ, నా ఒక చెల్లెలాగా నేను భావిస్తా ఉన్నా, కానీ తను ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆమెను రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆమెను బర్తరఫ్ చేయాలి, మంత్రి పదవి నుంచి తక్షణం తొలగించాలి. నిజంగా ఆమెకు కూడా ఒక మహిళ, తనకు కూడా ఒక బాధ్యత పదవిలో ఉంది కనుక వెంటనే ఆమె పదవి నుంచి రాజీనామా చేసి మామూలు ఎమ్మెల్యేగా ఉంటుందా, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది మహిళా లోకం తలవంచుకునే విధంగా అదేవిధంగా తెలంగాణలో మహిళలకు ఏ రంగమైనా కూడా ఆ రంగంలో వాళ్ళకి తెలంగాణలో ఒక భద్రత ఉంటుంది, మంచిగా ఉంటుంది అనేటువంటిది నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేస్తూ ఉంది. కనుక నేను కొండా సురేఖ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని పూర్తి బాధ్యత వహించాలి. వెంటనే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఒక బాధ్యత గల మనిషి అయితే, ఒక ముఖ్యమంత్రి అయితే వెంటనే ఆమెను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, ఆమె కూడా రాజీనామా చేయాలి. కేటీఆర్ గారి పర్సనల్ ఇష్యూస్ని ఏం అసలైనా ఆయన యొక్క పరపతి దేశవ్యాప్తంగా ఉంది. ఆయన తెలంగాణ ఐకాన్గా పోగొడతారు దేశంలో. ఆయనను కేటీ రామారావు అంటే ఐటీ మంత్రి అని గొప్పగా ఉంటారు. అంటే అలాంటి ఖ్యాతిని పోగొట్టాలని ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేసేటువంటి విధంగా ఇవాళ కొండా సురేఖ వ్యాఖ్యానాలు ఉన్నాయి తప్ప, కేటీఆర్ గారు ఒక కడిగిన ముత్యం అండి. ఆయన ఎటువంటి మనిషో ప్రపంచానికి అందరికీ తెలుసు, కానీ ఆయన మీద అనేక బురదలు చల్లేటువంటి ప్రయత్నం కొండా సురేఖ గారు చేస్తున్నారు. ఏ చేసినా మేము చేస్తాం. గతంలో ఒకవేళ మా పార్టీ నుంచి కొండా సురేఖ గారిని ఎవరైనా అన్నా కూడా హరీష్ రావు గారు మా చెప్పారు, ఆల్రెడీ మాజీ మంత్రి గారు, మా పార్టీలో ఎవరైనా ఉంటే తప్పకుండా శిక్షిస్తామని కూడా చెప్పారు. ఆమె అయినా రచిపోయి ఇంకా నేను ఇట్లనే కొనసాగిస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. తగినటువంటి బుద్ధి చెప్పే సమయం వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం చూసినట్లయితే దీనిపై అయితే సినీ పెద్దలు చిరంజీవి కావచ్చు, అంతేకాకుండా జూనియర్ ఇంటర్ కావచ్చు, నాని కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అందరూ అయితే స్పందిస్తున్నారు ఖచ్చితంగా. ఈ ఇష్యూ అయితే సారీ చెప్పినప్పటికీ సైతం ఏమైతే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేట్టయితే కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది కదా. ప్రస్తుతం దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఇది 100% సినీ పరిశ్రమలో ఉన్నటువంటి చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కానీ, సమంతతో పాటుగా చాలామంది మహిళా నటులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక దిగ్భ్రాంతికి చెందేటువంటి, ఆందోళన చెందేటువంటి అంశం ఇది. ఆమె మామూలుగా ఏదో జోవియల్గా మాట్లాడలేదు, ఏదో తాగినోడి మాట్లాడినట్టుగా అన్నట్టు మాట్లాడుతుంది. నేను తప్పిపోయి మాట్లాడినా, అరే తప్పిపోయి మాట్లాడడానికి మామూలు మనిషివి కాదు కదా నువ్వు,
ఒక బాధ్యత ఈ రాష్ట్రానికి ఒక మంత్రివి నువ్వు. నేను పురుషులు తాగి మాట్లాడినరు, అయ్యో నేను తప్పైపోయింది అన్నట్టు చెప్పినట్టుగా కొండ సురేఖ చెప్పే ప్రయత్నం చేసింది. అది దట్టు గాంధీ భవన్లో మాట్లాడింది. కనుక ఏదేమైనా ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఆందోళన చెందుతున్నారు. ఇది సరైనది కాదు, వాళ్ళు సరి చేసుకోవాలి. ఈ ఆమె సారీ కూడా పర్టికులర్గా నేను సమంతకి, నాగార్జున కుటుంబానికి నన్ను క్షమించండి అని అడగలే ఆమె ఇప్పటివరకు కూడా. అట్లానే కేటీఆర్ గారిని ఇంకా నేను చూస్తానన్నది. అవన్నీ కూడా ఎవరిని ఎవరు చూస్తారు, ఏం చూస్తారు, ప్రజలే వారికి సరైనటువంటి గుణపాఠం చెప్తారు, సమయం వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఓకే, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి చూసినట్లయితే సమంతతో పాటు మరికొంతమంది హీరోయిన్స్ అయితే పెళ్లి చేసుకొని అయితే వెళ్ళిపోయారని చెప్పేసి అయితే ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ సైతం స్పందించడం జరిగింది. నా ప్రస్తావన తీసుకురావడం పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని అని సంబంధించి అయితే తనైతే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆమెకు అక్క చెల్లెలు ఉంటారు, ఆమెకు బిడ్డలు ఉంటారు. ఇప్పుడు ప్రీతి సింగ్ మాట్లాడినా, సమంత మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా తోటి మహిళగా ఒక మహిళను నిందించరాదు. మనం కొన్ని సోషల్ మీడియాలో ఆమె వరంగల్ నాక చౌరస్తకు రండి చూసుకుందామని కొన్ని మాటలు మాట్లాడితే అది వినడానికి అసహ్యంగా, అసలు ఎంత బాధగా ఉందంటే అట్లాంటి మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్నటువంటి ఆమె ధోరణి అట్లు ఉన్నట్టున్నది. అసలు వాస్తవంగా ఏదేమైనా ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఆమెకు నిజంగా ప్రజల మీద కానీ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే వెంటనే ఆమె రాజీనామా చేసి ఆమె క్షమాపణ, కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పి, అదేవిధంగా సమంత గారికి కూడా క్షమాపణ చెప్పి, ఆ కుటుంబానికి, నాగార్జున కుటుంబానికి క్షమాపణ చెప్పి ఆమె పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఓకే, ఫైనల్ చెప్పండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇక సినిమా ఇండస్ట్రీని కేసీఆర్ గారు ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది, భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నదన్నుగా ఉంటుంది, వాళ్ళని కాపాడుకుంటాం. మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కోరుతాను. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము కేవలం డైవర్షన్ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే మాజీ శాసనసభ్యులు శంకర్ రవిశంకర్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే కొంతవరకు అయితే 100 రోజులు ఇస్తామన్న హామీలు అయితే నెరవేరలేదు. ఇప్పటికైతే దాదాపు 10 నెలలు అంటే 300 రోజులు అయితే గడిచిపోయింది. దీన్ని డైవర్ట్ చేయడానికి ఎటువంటి చీప్ పాలిటిక్స్ అయితే వాడుతున్నారని చెప్పేసి అయితే వారైతే మా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒకసారి వారేమంటారు, ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు మేచినేని నవీన్ రావు, గంగాధర మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని. నిన్న కొండ సురేఖ గారు చేసిన కేటీఆర్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. మరియు అంతకుముందు కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారని చెప్పి కొండ సురేఖ గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మహిళపై, మహిళా మంత్రి అయి ఉండి కూడా కుటుంబాలను రాజకీయాల్లోకి లాగొద్దని తెలిసి కూడా కుటుంబాలపైన అట్లా మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే మాజీ మంత్రిగా చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే కేటీఆర్ గారు కూడా అనేది ఉంటే, మేము ఒకవేళ మహిళలపైన మేము ఏదైనా తప్పుగా మాట్లాడినట్టు అయితే ఉంటే దాని గురించి హరీష్ రావు గారు కూడా స్పందించి, ఒకవేళ మా దగ్గర తప్పు జరిగినట్టు అయితే ఉంటే మేము కూడా మా తరఫున మేము క్షమాపణలు చెప్తున్నాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ తర్వాత రోజు మళ్ళీ కొండ సురేఖ గారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను, కుటుంబాన్ని, అక్కినేని గారి కుటుంబాన్ని ఇందులోకి లాగడం సమంజసం కాదు. ఎందుకంటే కేటీఆర్ గారి పైన మరియు అలాగే అక్కినేని గారి కుటుంబం సభ్యులపైన ఎటువంటి నిర్ధారణ లేకుండా మాట్లాడడం భావ్యం కాదు. ఎందుకంటే ఒక మహిళ అయి బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రి పదవి హోదాలో ఉండి కూడా అట్లా మాట్లాడడం వలన తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు కూడా ఈరోజు మహిళా మంత్రిపై చీదరించుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ వ్యాఖ్యలను, ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మరొకసారి జరగకుండా, మరియు ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా తాను బహిరంగంగా కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేటీఆర్ గారు మరియు అలాగే సమంత గారిపై చేసిన వ్యాఖ్యలను, మన మంత్రి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆమెను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసే విధంగా చూడాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు, ఆడపడుచులందరూ కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి గంగారెడ్డి, గంగారెడ్డి మండల్
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. గత 8 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఎంతోమంది మినిస్టర్లను చూసినాం, ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినాం. కానీ అక్క నీ పద్ధతి కొంచెం మేము నువ్వు బాగా చాలా మంచి అనుకున్నాం, కానీ ఇలాంటి దిగజారే పద్ధతిలో దిగజారుతున్నావు అంటే నిజంగా మాకే అర్థమవుతలేదు. చాలా మంచి వ్యక్తి అనుకున్నాం. రేవంత్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తిని మినిస్టర్ చేసిడని చెప్పి ఆలోచించి అనుకున్నాం, చాలా మంచి వ్యక్తి అనుకుంది. కానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తీసే అవకాశం తీసుకొస్తున్నావు అంటే మాకు కూడా పబ్లిక్ కూడా అర్థమవుతుంది అక్క. ఎందుకంటే సమంత అనే క్యాండిడేట్ను కానీ ఇంకా కేటీఆర్ని కానీ లేకపోతే అక్కినేని కుటుంబాన్ని కానీ ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి బదాలు వేస్తున్నావు అంటే అక్క అసలు మీరేందో, మీ పద్ధతి ఏందో, మీ లక్షణం ఏందో ఒక్కసారి మీరు ఆలోచించుకోరక్క. మీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఒక మహిళా మినిస్టర్, మీరు దేశానికి ఒక వింత రాజకీయ నాయకురాలు, నువ్వు ఎలాంటి పరిస్థితిని దిగజార్చే ప్రయత్నం చేస్తున్నావు అంటే, ఇలాంటి పరిస్థితిని దిగజార్చే పరిస్థితి చేస్తున్నావు అంటే నిజంగా మహిళలకు కూడా చిన్న చూపు కాదు. ఎందుకంటే నువ్వు మహిళలను కించపడక, ఎందుకంటే బాగుండేది ఒక సమంత అనే క్యాండిడేట్, ఒక మహిళ, ఆ మహిళను, ఒక మహిళను నువ్వు కించపరుస్తున్నావు అంటే నువ్వు కూడా కించపరుచుకున్నట్టే. కానీ దాన్ని అర్థం చేసుకోకపోతే ఎట్లా? అక్క చాలా బాగుండదు అక్క. కేటీఆర్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి, అందరు తెలిసిన వ్యక్తి. కేసీఆర్ అనే కుటుంబమే చాలా మంచిది. అందులో మీరు ఎంత మీకు తెలుసు, తెలిసినా కూడా ఇలాంటి కుటుంబం గురించి మాట్లాడుతుంటే నిజంగా మీరు రాజకీయ నాయకురాలువా కాదా అన్నది కూడా మాకు ఏం అర్థం అవుతుంది అక్క. కాదు అంటే రాజీనామా చేయి, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి చిన్న విన్నపం, ఇలాంటి మహిళా మినిస్టర్లను ఉంచుకోకూడదు అన్న. మీరు ఉంచుకుంటే మీకు రాజకీయంగా మీకు చిన్న చూపు అవుతుంది. ఇమ్మీడియట్గా తొలగించాలన్నా మీరు, తప్పదు అది, తప్పని పరిస్థితుల్లో తప్పించాలా మీరు, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీకు మీరు దెబ్బతినే అవకాశం వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.